ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు నిద్ర అనేది మన శరీరానికి సగం బలాన్ని ప్రసాదిస్తూ ఉంటుంది ఈ అవయవాలన్నీ పగలంతా కష్టపడి పనిచేసినప్పుడు ఆ పనిలో గంట గంటకి వాటికి అలసట పెరుగుతూ ఉంటుంది పన్నెండు గంటల నుంచి పదిహేను గంటలు సహజంగా అందరం ఏదో పనిచేస్తూనే ఉంటాం తేలికపాటి అవ్వచ్చు కొంచెం కష్టమైన అవ్వచ్చు ఈ గంట గంటకి ఈ అవయవాల్లో స్ట్రెయిన్ అనేది పెయిన్ అనేది కొంత పెరుగుతూ ఉంటుంది అనమాట అంటే గంట గంటకి ఫోన్ వాడే కొద్దీ బ్యాటరీ ఎట్లా తరుగుతుందో మన శక్తి సామర్థ్యాలు అవయవాలు అట్లా తగ్గిపోతుంటాయి ఈ తగ్గిపోయిన శక్తి సామర్థ్యాన్ని తిరిగి పుంజుకోవటానికి తిరిగి నార్మల్ అవటానికి అవకాశం కలిగించేదే నిద్ర న్యాచురల్ గా చూసుకుంటే మెకానిజం పగలు పన్నెండు గంటలు రాత్రి పన్నెండు గంటలు మన దేశంలో పగల పన్నెండు గంటలు తిని తిరిగే జీవరాశులన్నీ అలసటకు గురవుతాయి కాబట్టి పన్నెండు గంటలు తిరిగిన తిన్న అలసటని పోగొట్టుకోవడానికి రాత్రి పన్నెండు గంటలు తినవు తిరగవు విశ్రాంతినిస్తాయి అంటే పన్నెండు గంటలు వాడుకొని పన్నెండు గంటలు విశ్రాంతినిస్తే ఈ బాడీలో బడలికంతా పోయి మళ్ళీ పన్నెండు గంటలు తిరగటానికి మళ్ళీ శక్తి సామర్థ్యాలు బలం తిరిగి వచ్చేస్తుంది అనమాట అందుకని జంతువులన్నీ పగలు తినే రాత్రికి రష్ తీసుకుంటాయి రాత్రి తినేవన్నీ పగల రష్ తీసుకుంటాయి ఆ రెస్ట్ వల్ల బెస్ట్గా ఎనర్జీ వచ్చేసేసి బాడీ అంతా నార్మల్ కండిషన్ అయిపోతుంది మనం తెలివితేటలు ఉండటం వల్ల పగల పన్నెండు గంటలతో పాటు రాత్రి సమయాన్ని కూడా ఇంకో ఆరు గంటలు మరి పనికి వాడేసుకుంటున్నాం అందుకని పద్దెనిమిది గంటలు తింటున్నాం తిరుగుతున్నాం వాడుకుంటున్నాం ఆరు గంటలు రెస్ట్ ఇస్తున్నాం అందుకని ఆరు గంటలు రీఛార్జ్ చేస్తున్నాం పది గంటలు పన్నెండు గంటలు రీఛార్జ్ చేయాల్సింది రీఛార్జింగ్ తగ్గిపోయింది కానీ ఈ ఆరు గంటలన్నా రెస్ట్ తీసుకుంటే రోజు కనీసం పది పదిహేను గంటలు పని చేసుకోవడానికి బాగా యాక్టివ్గా ఉంటాం అంతకంటే ఎక్కువ చేస్తే చేస్తే బడలెక్కితో చేస్తూ ఉంటాం మరి ఈ ఆరు గంటలు కూడా రెస్ట్ అయిపోతే ఎప్పుడన్నా నిద్ర చాలకపోతే ఎందుకు వీక్నెస్ వస్తుందో ఇప్పుడు మనం ఆలోచిద్దాం ఒక్కొక్కసారి మానసిక స్థితి బాగోనందు వల్ల కానీ ఒక్కోసారి ప్రయాణాల వల్ల కానీ ఇంకోసారి కొన్ని పనుల వల్ల కానీ నిద్ర తగ్గిపోతుంది రాత్రిపూట నిద్ర రెండు గంటలు మూడు గంటలే లేకపోతే నాలుగు గంటలే మీరు నిద్రపోతారు పూర్తి నిద్రని మీరు ఉపయోగించుకోలేరు మరి ఇట్లా రెండు మూడు గంటలు నాలుగు గంటలు నిద్రపోయినప్పుడు నెక్స్ట్ డే అంత బాగా నీరసంగా ఉంటుంది అసలు అంత నీరసం ఎందుకు వస్తుంది అసలు రెండు రోజులు తిండి తినకపోయినా లేకపోతే రోజుకి రెండుసార్లు మూడు సార్లు తినాల్సిందే ఒక్కసారి తిన అంత నీరసం రాదు కానీ ఒక్కరోజు నిద్ర లేకపోయేసరికి నిద్ర తగ్గేసరికి ఎందుకు అంత వీక్నెస్ వస్తుందని చాలామంది సందేహం కలుగుతుంది మన శరీర అవయవాలన్నీ రీఛార్జబుల్ బ్యాటరీ లాగా పనిచేసే అవయవాలు సెల్ ఫోన్ వాడుకునేటప్పుడు సెల్ ఫోన్ డిశ్చార్జ్ అవుతూ ఉంటుంది డిశ్చార్జ్ అయిన బ్యాటరీని రీఛార్జ్ చేయాలి మళ్ళీ వాడుకోవాలంటే ఛార్జింగ్ పెడితే రీఛార్జ్ అవుతుంది శరీర అవయవాలు కూడా వాడే కొద్దీ మెల్లగా డిశ్చార్జ్ అవుతూ వస్తుంటాయి ఈ డిశ్చార్జ్ అయిన అవయవాలన్నింటినీ రీఛార్జ్ చేయాలంటే రెస్ట్ ఇవ్వాలి ఆ రెస్టే రీఛార్జింగ్ మెకానిజం కానీ రెండు గంటలు మూడు గంటలు నాలుగు గంటలు మీరు నిద్రపోయినప్పుడు మీ అవయవాలన్నీ పూర్తిగా రీఛార్జ్ అవ్వలేకపోయాయి పూర్తి రీఛార్జ్ అవ్వైనందువల్ల నెక్స్ట్ డే పని చేసుకోవటానికి ఆఫ్ ఛార్జింగ్ చాలదు లేకపోతే పవర్ ఛార్జింగ్ చాలదు అందుకని కొద్దిసేపు పనిచేసేసరికి నిద్ర చాలనే ప్రభావం నెక్స్ట్ డే పనుల్లో కనపడుతుందనమాట అందుకని ఉదయం మొదలెట్టేటప్పుడే వీక్గా ఉంటాం మధ్యాహ్నం వేసరికి వేలాడిపోతుంటాం సాయంకాలం వేసరికి కళ్ళు మూతలు బడలకు వచ్చేసి ఇక నా వల్ల కాదని పనులు పోస్ట్ పోన్ చేసుకుంటూ ఇక త్వరగా ఇంటికి వెళ్ళిపోదామన్న స్థితి మీకు ఎందుకు వస్తుందంటే ఈ రెస్ట్ లేక మజిల్ రీఛార్జ్ అవ్వక నెక్స్ట్ డే అంతా వీక్గా ఉంటాం అనమాట ఒక మజిల్స్ అనే కాదు ప్రతి పార్ట్ అంతే కళ్ళు ఎక్కువ గంటలు మూస్తేనే కళ్ళు రిఫ్రెష్ అవుతాయి నాలుగు గంటలు మూసాం ఎక్కువ గంటలు తెరిచాం అందుకని కళ్ళు మంటలు వస్తాయి గొంతు ఎక్కువ గంటలు వాడాం గొంతు స్ట్రెయిన్ కాళ్ళు చేతులతో ఎక్కువ తిరిగాం ఎముకలు నరాలు జాయింట్స్ కండరాలు ఇవన్నీ అలిసిపోతాయి రీఛార్జ్ అవ్వలేదు కాబట్టి మళ్ళీ నెక్స్ట్ డే పని చేసుకోవడానికి ఆటంకం కలుగుతూ ఉంటుంది అనమాట అందుకని ఎవరికైనా నిద్ర చాలినప్పుడు బాగా నెక్స్ట్ డే పడలేకుంటానికి రీజన్ ఛార్జింగ్ అవ్వలేదు కాబట్టి ఆఫ్ ఛార్జింగ్తోనూ పావు ఛార్జింగ్తో బాడీ పని చేసుకోవడానికి ఎనర్జీ చాలదు కాబట్టి మనకు వీక్గా అనిపిస్తుంది అనమాట మరి ఇలాంటి వీక్నెస్ అని బడలేకని మనం నిద్ర చాలినప్పుడు తగ్గించుకోవడానికి ఏం చేయాలనే విషయానికి వస్తే మీరు అవకాశం ఉంటే రాత్రిపూట నిద్ర చాలినప్పుడు పగటి అన్న ఒక అరగంట కానీ గంట కానీ అవకాశం చూసుకుని పడుకుంటే అక్కడ తగ్గిన నిద్ర ఈ గంట రెండు గంటలు పడుకుని రీఛార్జ్ చేయటం ద్వారా మళ్ళీ డే అంతా మీరు యాక్టివ్గా పనిచేసుకోవడానికి మీకు అవకాశం కలుగుతుంది అందుకని నిద్ర చాలినప్పుడు వచ్చిన బడలేకని మనం కవర్ చేసుకోవడానికి డే టైం వీక్గా ఎక్కువ గంటలు చేసే కంటే యాక్టివ్గా తక్కువ గంటలు చేస్తే సరిపోతుంది మళ్ళీ తిరిగి యాక్టివ్ అవడం కోసం ఒక అరగంట గంట అన్నా సరే ఎక్కడ అవకాశం దొరికినా పడుకుని రెస్ట్ తీసుకోవడానికి ట్రై చేయండి వెంటనే బాడీ రీఛార్జ్ అయ్యి మీ పనికి రెడీ అయిపోతుంది అనమాట ఇలా పగల పడుకోవడానికి కుదరదు తప్పనిసరిగా పనులు ఉన్నాయి రాత్రి నిద్ర లేనప్పుడు మీరు యాక్టివ్గా పనిచేసుకోవాలంటే మీరు తిండి తినకండి తిండి తినకుండా ఉంటే ఇంకా కొంచెం యాక్టివ్గా ఉంటారు అంటే మీరు ఫుడ్ తిన్నారనుకోండి నిద్ర విపరీతంగా వచ్చేస్తుంది ప్రాణవాయువు డైజెషన్కి వెళ్ళిపోతుంది రక్తప్రాసనటి వెళ్ళి మీరు మరీ డల్ అయిపోతారు అందుకని నిద్ర బాగా ఉన్నప్పుడు తిన్నా కూడా అంత ఊపు ఉండదు కానీ నిద్ర లేనప్పుడు బాగా బడ ఉన్నప్పుడు మీరు తిండి తినేశారంటే మీ పనితనం ఇంకా డౌన్ అయిపోతుంది ఇలాంటప్పుడు మీ ఎఫిషియన్సీ తగ్గకుండా ఆ ఉన్న ఎనర్జీతోనే మీరు కొన్ని పనులు తప్పనిసరిగా చేయదలిసినప్పుడు పని పూర్తయ్యే వరకు నాలుగైదు స్పూన్లు తేనె ఒక గ్లాసు నీళ్ళలో కలుపుకు తాగండి మధ్యలో కొబ్బరి నీళ్ళు తాగుతుండండి మధ్యలో లేకపోతే చెరుకు రసం త్రాగండి ఇట్లా తేనె కొబ్బరి నీళ్ళు చెరుకు రసం ఇట్లాంటి వాటి మీద ఉండి మీరు పని చేసుకోండి ఆ రోజు తిండి తినకుండా ఉంటే మీకు ఆ నిద్ర తగ్గిందాని ఎఫెక్ట్ పని మీద ప్రభావం లేకుండా మీకు వీక్నెస్ లేకుండా మీకు కొంచెం బాగా యాక్టివ్గా పనిచేసుకోవడానికి నిద్ర రాకుండా మత్తుని జయించడానికి ఆ బద్ధకాన్ని జయించడానికి ఈ ఫాస్టింగ్ టెక్నిక్ బాగా ఉపయోగపడుతుంది అనమాట అంటే చాలామంది ఇట్లాంటివి తెలియక బాగా ఇంకెక్కువ తింటే బాగుంటుంది బలం వస్తుందంటే ఎక్కువ తినేస్తారు ఎక్కువ తింటే త్వరగా వీక్ అయిపోతారు త్వరగా నిద్ర వచ్చేస్తుంది త్వరగా మీరు ఎక్కువ రెస్ట్ తీసుకోవాల్సిన అవకాశం వచ్చేస్తుంది కాబట్టి మనం ఇలా ఎప్పుడన్నా అనుకోని సంఘటనలు అట జరిగి నిద్ర చాలినప్పుడు నిద్ర పగల పొడుకోవడం ఒక అరగంట గంట మంచిది కుదరినప్పుడు మాత్రం ఇట్లా ఫాస్టింగ్ చేసినా సరే ఆ రోజుల్లో పని అంతా చేసుకోవడానికి ఇంకా యాక్టివ్గా ఉండటం కోసం ఈ టెక్నిక్ని మీరు ఉపయోగించగలిగితే చాలా బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం